హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మనం అమ్మవారికి తాంబూలం ఇద్దామండి. అమ్మవారికి మనం ముత్తైదువులు ఎవరిని పిలవట్లేదు కాబట్టి మనం కరోనా వల్ల అందుకని చెప్పేసి అమ్మవారికే మనం ముత్తైదువుగా చేసుకొని అమ్మవారికే మనం తాంబూలం ఇద్దామండి. మామూలుగా చీర పెట్టడం అవన్నీ మామూలే, మీకు అందరు తెలుసు కదా. చీర పెట్టడం మామూలుగా అమ్మవారికి అవన్నీ చేస్తాము. తర్వాత మళ్ళీ మనం ఒక ముత్తైదువుగా భావించుకొని మనము తాంబూలం ఇద్దామండి అమ్మవారికి. అమ్మవారికి ఎలా తాంబూలం ఇవ్వాలో చూద్దాం. ఒకసారి మనం చేతులు రెండు నేను ఇట్లా పెట్టుకున్నానండి, ముందుకు తిప్పుకొని చేతులు. ఒక ప్లేట్ తీసుకుందాం, తాంబూలం మొత్తం పెట్టి కాకుండా మనం చేతులు ఇట్లా పేపర్ పెట్టి పెడదామండి. ఒక్కొక్కటిగా పసుపు రాసి కాళ్ళకి, ముత్తైదులకు వల్లే మనము పసుపు రాసి గంధం పెడదామండి అందరికీ. అట్లాగా పెడతాం మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఎలా పెడతామో అట్లాగా రాసి మనం పెడదాము. పసుపు రాసి మనం, పసుపు రాసాం కదా, బొట్టు పెడదాం. మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఎలాగో మనం అట్లాగే భావించుకొని మనము అమ్మవారికే ఇద్దామండి. మనకు తృప్తిగా ఉంటుంది. చాలామందిని తాంబూలం ఇయ్యలేకపోయామే అనే చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం గంధం అండి, గంధం పెట్టుకొని మనం పసుపు కుంకుమ గాజులు మనం ఇట్లా ప్యాక్ చేసుకున్నాం కదా, ఇట్లాగా అమ్మవారిలో పెడదాము. పళ్ళు తాంబూలం రూపాయి కాయను పువ్వులు. మనం ప్రసాదాలు చేసుకుంటే ప్రసాదాలు కూడా పెడతాం కదండి. నేను ఎట్లాగో మీకు చూపిద్దామని చెప్పేసి నేను పెట్టానండి. తాంబూలం, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, పువ్వులు, పండ్లు పెట్టుకున్నాం కదా. అమ్మ చేతికి తాకిచ్చి అక్షింతలండి నాలుగు. అమ్మ చేతికి తాకిచ్చి మనం వేసుకొని అమ్మవారు వేసినట్టుగా మనం భావించుకోవాలండి. అమ్మవారు మనం, అమ్మ కరోనా తెచ్చిన కొత్త మార్పు వల్ల మనం కూడా కొత్త మార్పు తెచ్చుకోవాలండి, తప్పదు. ఏం చేస్తాం మనం చెప్పండి ప్లీజ్ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నాకు. చూడండి, ఇట్లాంటివి మంచి మంచి ఐడియాలు, మంచి మంచి సలహాలు మీకు చెప్తూ ఉంటాను నేను. సలహాలు కాకపోయినా కొత్తగా పూజలు మీకు చెప్తూ ఉంటానని తృప్తికరం కోసం మనం ఇలా అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఆంక్షింత లేపించుకొని మనం చేసుకున్నామంటే శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం చాలా అందంగా గడిచినట్టు అనిపిస్తుందండి. థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ చేయండి ఇది నచ్చినట్టయితే. థ్యాంక్ యూ అండి.